रंगारेड्डी जिला जेल्पली मुनिसिपल कार्यालय में तेलंगाणा राष्ट्र विद्याशाख मंत्री सविता इंद्रारेड्डी जेल्पली मुनिसिपल कमिश्नर चेयरमैन काउंसलर्स आरोग्य शाख अधिकारुलतो कोविड निवारण जाग्रतलु तदितर अंशालपै समावेशमय्यारु। ई संदर्भंगा मंत्री मात्लाडुतू जेल्पली मुनिसिपालिटीलो 30 बेड सामर्थ्यम गल कोविड चिकित्सा केंद्रमुनु वारं लोपल एर्पाटु चेस्तुन्नामनि कोविड परीक्ष केंद्रालु कूडा एर्पाटु चेस्तुन्नामनि करोना सेकंड वेव प्रमादकरंगा उन्नदनि करोना प्रबलकुंडा प्रजलु जाग्रतगा उंडालनि करोना गैड्लैन्स् पाटिंचालनि तेलिपारु। ప్రపంచమంత కూడా ఈ కరోనా మహమ్మారి నుండి మరొకసారి అల్లకుతలం అవుతున్న సందర్భం లాస్ట్ మార్చ్ లో 2020 మార్చ్ నుండి మొదలైన ఈ కరోనా మహమ్మారి మరొకసారి సెకండ్ వేవ్ రూపంలో మన ప్రజలందరికీ ఇబ్బందులు ఏర్పడుతున్న సందర్భాన్ని మనందరం గమనిస్తా ఉన్నాం। మనందరికీ బాగా తెలుసు కరోనా ఎఫెక్ట్ అయితే ఐసోలేషన్ లో ఉండాలని కరోనా రాకుండా ఉండాలంటే మాస్క్ వాడాలని శానిటైజర్ వాడాలని सोशल डिस्टेंस मेंटेन चेयालनि दयचेसि फॉलोगा मनंदरं कूडा विज्ञप्ति चेस्तुन्नानु। एंदुकंटे सेकंड वेव चाला सिवियर गा वस्तुंदि मन जाग्रतलु मनं उन्नां प्रभुत्वं मीतो उंदि अन्नी चर्यलु तीसुकुंटुन्नां एक्कड हास्पिटल्स लो एं ट्रीट्मेंट इव्वाली एट्टिवालनि अन्नी चर्यलु तीसुकुंटुन्नां। एवरैना पॉजिटिव वस्ते दयचेसि हास्पिटल परिगेत्तकंडि मीकु किट्स इस्ता उंटारु मनोल्लु आ मेडिसिन्स वाडंडि हास्पिटल वेल्लिन अवे मेडिसिन्स मेरे इंक बा ब्रीतिंग प्रॉब्लम वे इंक पैनिक इबंधी हॉस्पिटल वेलें अदरवेज ऐसोलेशन प्रभुत्म कि अभी मेडिसिन्स उ मेडिसिन्स वो ऐसोलेशन मिम्मली कापड़कोनी कुटा का कुटो मन गली का गली राष्ट्र राष्ट्रो देश देश प्रपंच मन चतनी दयचे अंत अवसर उ बैठक की राकोड़ा को डिस्टन मेटी కనీసం ఈ 15 డేస్ కొంత జాగ్రత్తగా ఉంటే తప్పకుండా బయటపడడానికి అవకాశం ఉంటుంది। మీరు కోవిడ్ టెస్టులు చేసుకోవాలంటే మన పాలపూర్ నీట్పేట్ సంబంధించిన పిఎస్సి సెంటర్లో చేస్తున్నారు। చైర్మన్ గారు వీళ్ళందరూ రిక్వెస్ట్ ఏం చేశారంటే ఇక్కడ కూడా కొన్ని అక్కడక్కడ ర్యాపిడ్ టెస్టులు చేయండి అన్నారు। తప్పకుండా ఇక్కడ కూడా ఎక్కడ అవసరం ఉందో అక్కడ పేషెంట్స్ నిజంగానే ఫీల్ అయిన వాళ్ళు ఫీవర్ వచ్చి బాగా సిక్ అయిన వాళ్ళే చెక్ చేయించుకోండి। టెస్ట్ కోవిడ్ టెస్ట్ సంబంధించి వీళ్ళు ఒక ప్లాన్ చేస్తారు దాన్ని కూడా ఏర్పాటు చేస్తారు। తర్వాత మే 1st నుండి వ్యాక్సినేషన్ ఇవ్వబోతా ఉన్నాం సో దాని కూడా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటున్నాం। ఇప్పుడు కూడా తీసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వ్యాక్సినేషన్ తీసుకోండి అది కొంతన కొంత మనకు మేజర్ అయిన అవకాశం ఉంటుంది। ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేసినామంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం సిక్ అయ్యి హాస్పిటల్ పోవాలంటే కంపల్సరీ మనం హైదరాబాద్కి పోవాల్సి వస్తుంది। ఇక్కడ ఒక సెంటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు। ఇక్కడే మనము ఒక కోవిడ్ సెంటర్ ఒక 30 బెడ్స్ తోటి ఏర్పాటు చేయమని చెప్తా ఉన్నాం। డాక్టర్స్ అలాగే డాక్టర్స్ అలాగే జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది। నెక్స్ట్ సాటర్డే వరకు ఈ కోవిడ్ సెంటర్ ఒకటి 30 బెడ్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం। జిల్లాలో ఇంకా 3-4 ప్లేసులు ఏర్పాటు చేయబోతున్నాం। ఒకటి చెవెళ్ళలో ఒక 25 బెడ్స్, షాద్నగర్లో ఒక 50 బెడ్స్, రాజేంద్రనగర్ ఒక 25 బెడ్స్ కోవిడ్ సెంటర్స్ ఇవన్నీ కూడా। అదేవిధంగా శేలింగపల్లిలో ఒక 50 బెడ్స్, మన అనస్థలిపురంలో ఉంది మన హాస్పిటల్ దాంట్లో ఒక 50 బెడ్స్ అదనంగా ఏర్పాటు చేయబోతున్నాం। ఎందుకంటే ఎవరు వచ్చినా మహేశ్వరంలో ఒక 20 బెడ్స్ అట్లా ఏర్పాటు చేయబోతా ఉన్నాం। కాబట్టి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం। మీకు నిజంగా ఇంటి దగ్గర ఇబ్బంది ఉంటే కోవిడ్ సెంటర్లోకి వస్తే ఇక్కడ కూడా మేము ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది। వీలైన తొందరలో మన జల్పల్లిలో కూడా ఒక మంచి ప్లేస్ చూడమని చెప్పినాను। మా చైర్మన్ గారు వాళ్ళందరూ చూసి వస్తారు ఆ ప్లేస్లో ఇమీడియట్గా ఒక 2-3 డేస్లో బెడ్స్ కానీ డాక్టర్స్ కానీ ఆక్సిజన్ కానీ అన్నీ అరేంజ్ చేస్తాం। బట్ ఎవరు భయపడద్దు ధైర్యంగా ఉండండి వచ్చిన వాళ్ళు మెడిసిన్స్ వాడండి పక్క వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకోమని కోరుతాం। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज जेल्पली म्युनिसिपैलिटी में मैडम रिव्यू मीटिंग कर रहे हैं कोविड के ताल्लुक से। जो कोरोना महामारी जो वबा और तेज़ी से फैल रही है उसके ताल्लुक से मैडम ने एक्स्ट्रा प्रिकॉशन लेने के लिए जेल्पली म्युनिसिपैलिटी के कमिश्नर में मेरे को हिदायत दी कॉल करूँगा कि सैनिटाइजेशन कराना और लोगों में सोशल डिस्टेंसिंग और मास्क पहनना और मैडम ये और ये भी बोले हैं कि एक कोरोना जो सेंटर्स आता है जो इलाज के लिए वो 35 बेड्स का वो भी हमें फराम कराएंगे। और हम वहाँ पर एक प्लेस आइडेंटिफाई करके जो कोरोना के जो पेशेंट्स हैं उनके लिए कोविड सेंटर भी बना रहे हैं। बहुत बहुत शुक्रिया अदा करते हैं मैडम का मंगनू ने मशहूर है। इस वबा के दौर में भी हमारे मैडम हमारे साथ आंधे खाना तैराके हमारे साथ काम कर रहे हैं। हम बहुत बहुत शुक्रिया अदा करते हैं मैडम का। और इंशाल्लाह ऐसे ही कचरे का भी मसला है उसमें भी हमारे मैडम ने बात की। इंशाल्लाह कचरा भी जल्द से जल्द
साफ़ कराएंगे और इंसेंटिव सैनिटेशन ड्रग जो को हाइड्रोसोडियम हाइड्रोक्लोराइड जो स्प्रे आता है हर वार्ड में तो स्प्रे भी कराएंगे जो कोरोना के जहाँ पेशेंट है वहाँ पर, जिस तरह पहले जो दूसरे साल जो पहले साल जो काम करे थे वही उसका एक्सपीरियंस लेके काम करेंगे इंशाल्लाह। और मैडम जो कोविड सेंटर डाल रहे हैं बहुत थोड़ी बात है हमारे लिए, क्योंकि आज दवाखानों में बेड नहीं मिल रहे हैं, ऑक्सीजन की कमी है, मेडिसिन नहीं मिल रही और जो जो मुश्किल जो देख रहे हैं आप लोगों के सामने, बहुत बहुत शुक्रिया अदा करते हैं मैडम और थैंक यू। कोई मैसेज?